ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మహాకుంభ సంప్రోక్షణ కొనసాగుతుంది. మరకాసేపట్లో నవ్య యాదాద్రిని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు, పునఃపరిచయం చేయబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నరసయ్య గారు, యాదాద్రి చరిత్ర నేపథ్యం చెప్పగలుగుతారా? స్థలపురాణం కూడా కాస్త, ఎందుకంటే యాదగిరిగుట్టకు కథకు మూలం వాల్మీకి రామాయణంలో నుంచి వచ్చిన మూలం అది, ఎలా చెప్తారు? యాదాద్రి స్థలం సంబంధించినంతవరకు మనకు పురాణాల్లో చాలా ప్రసిద్ధంగా ఈ ప్రాంతానికి స్వామివారు స్వయంగా ఇష్టంతో వేయించేసినట్టుగా చెప్పడం జరిగింది. మనకు ఇంతకుముందు పునరంకితానికి కావలసినటువంటి ఏర్పాట్లలో భాగంగా శోభాయాత్ర నడిచింది. మరి ఉత్సవమూర్తులను, పరివారమూర్తులను, బంగారు కవచమూర్తులను తీసుకొని సీఎం గారే స్వయంగా పల్లకీ మోస్తూ ఆ స్వామివారి దగ్గరికి వీరంతా సేవల కోసం బయలుదేరినటువంటి ఇదంతా కూడా చూసాం మనం. ఇది మహాకుంభ సంప్రోక్షణతో మరి వాళ్ళభ్య లభ్యదండం తీసుకొని ఈవో గారు వీరంతా కూడాను అక్కడికి బయలుదేరారు, వారంతా వస్తున్నారు. ఇక ఈ శోభాయాత్రతో పాటు మనం యాదాద్రి, ఈరోజు మనం యాదగిరిగా పూర్వం పేర్కొబడినటువంటి దాన్ని యాదాద్రి అని పిలుచుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి స్థల పురాణాల్లో, చాలా పురాణాల్లో, స్కాందంలో, మిగతా పురాణాల్లో ఈ వివరాలు విశేషాలని ముచ్చటించుకోవడం అనేది జరిగింది. స్వామివారు అవతారమూర్తిగా ప్రహ్లాద బాలుణ్ణి రక్షించడానికి హిరణ్యకశ్యపుడి వధ కోసం అవతరించడం మొదటి ఘట్టం కాగా, తాను అవతరించిన చోటు నుంచి యాదగిరిని నివాస స్థానంగా చేసుకోవాలని అనుకోవడం, యాదర్షి కోరికను ఆయన తపస్సుకు మెచ్చి ఆయన కోరిక మేరకు ఇక్కడికి వచ్చి ఇక్కడనే స్థిర నివాసం చేయాలనుకోవడం రెండో ఘట్టం అయితే, అప్పుడే యాదర్షికి ఆయన పురాణోక్తంగా చెప్పిన అంశం ఏమిటంటే, ఇది త్వరలో సంపన్నవంతంగా, కీర్తిమంతంగా, మహావైభవోపేతంగా వెలస్తుందని చెప్పి ఆశీర్వాదమును, అనుగ్రహాన్ని ప్రసాదించాడు. ఆ మూడవ ఘట్టం ఈనాడు మనం ఆవిష్కరించుకోబోతున్నాం. యాదాద్రిలో యాదయ్య అనేది ఒక ఋషినామంగా మనం పేర్కొంటున్నాం. ఇది స్థలపురాణంలో చెప్పినటువంటి విషయమే. స్థలపురాణానికి మనం కొంత చరిత్రను కూడా జోడించుకుందాం. యాదవ వంశీకుడైనటువంటి యాదయ్య ఋషి తపశ్శక్తి చేత ఆయన అక్కడ స్వామివారిని ప్రత్యక్షం చేసుకున్నాడు. మరి అదిగో చూడండి, ఉత్సవమూర్తులు చాలా అద్భుతంగా కనులో పండుగగా ముఖ్యమంత్రి గారితో ప్రారంభించి మిగతా ముఖ్యులైనటువంటి వ్యక్తులు, నాయకులు అందరూ, అలాగే భక్తకోటితో సహా శోభాయాత్రలో భాగంగా స్వామివారి దగ్గర సేవలు అందించడానికి వెళుతున్నారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆ పర్యవేక్షణ చేస్తూ ఒక మహాభక్తుడిగా దాంట్లో ఆయన పనులన్నింటిని కూడా సమీక్షించడం జరుగుతుంది. ఇక యాదవ వంశీయుడైనటువంటి ఆయన తపస్సు చేశాడు అంటే, సహజంగా మనం ఏమిటి తపస్సు చేశాడు అంటే ఋషిగా తపస్సు చేశాడని. మరి మిగతా పండితులు, వేదం చదువుకున్న వాళ్ళు, మిగతా వాళ్ళు వాళ్ళందరూ కూడా తపస్సు చేస్తారు, మరి ఈయన చేసిన తపస్సు ఏమిటి అంటే, వీళ్ళ వంశాచారమే క్షీరదాలైనటువంటి జంతుకోటిని సంరక్షించడం ఒక తపస్సు. ఆ తపస్సులో భాగంగా అరణ్యాల్లోంచి క్రూర మృగాలు మన ఇళ్లకు వస్తే రక్షించుకోవడం కాదు, మనమే క్రూర మృగాలుండే అరణ్యాలకు పశు సంపదను తీసుకొని వెళ్ళడం అనేది యాదవ వంశీకుల యొక్క ఒక తపస్సు కింద భావించాలి. వాటిని ఒక పక్క సంరక్షిస్తూనే పిల్లను గ్రోవి పట్టుకొని అరణ్య మధ్యంలో ఉండి వాటన్నిటికి కూడా సరి అయినటువంటి ఆహారాన్ని అందించేటువంటిది ఒక తపస్సుగా భావిస్తే, మనం ఇక్కడ తెలంగాణలో, తెలంగాణ ప్రాంతంలో గొల్లకొండ అని చెప్పుకోబడుతున్న గోల్కొండ, అలాగే భువనగిరిలో పశ్చిమ చాళుక్య చక్రవర్తులకు పరమాద్భుతమైనటువంటి గిరి నిర్మాణానికి కావలసినటువంటి కొండను చూపించే పని కూడాను ఈ యాదవ వంశీకులే చేశారు. అలాగే ఇప్పుడు మనం యాదగిరిని కూడా చూస్తున్నాం. ఈ యాదగిరి వల్ల పశు సంరక్షణ బాధ్యతల నుంచి వచ్చిన, వంశం నుంచి వచ్చిన ఆ ఋషి అక్కడ తపస్సు చేయడం మాత్రమే కాకుండా
తపస్సు అంటే మనస్సు నిగ్రహం చేసుకొని ఒక పని మీద పూర్తి స్థాయిలో ఒక కార్యక్రమం ఉంటే దానికి ఏకాగ్రతతో పనిచేయడం అనేది తపస్సు అనుకుంటే, అలాంటి తపస్సు నిర్వహించి స్వామివారిని స్వయంగా ప్రత్యక్షీకరించుకొని ఈ స్థానంకు ఉన్నటువంటి ప్రాధాన్యతను చెప్పడం ద్వారా, తనకు అనుగ్రహించమని అడుక్కోవడం ద్వారా, ప్రార్థించడం ద్వారా స్వామివారిని ఇక్కడికి యాదగిరికి తీసుకురావడం జరిగింది. అందువలనే ఒక మహా ఆలయాన్ని నిర్మాణం గనుక ప్రభువు చేస్తే లభించే శాసనాదులు మనకు యాదగిరిలో లభించలేదు. అయినప్పటికీ కూడాను యాదర్శి పుణ్యమాని ఈ చరిత్ర అంతా కూడాను పురాణోక్తంగా పారంపరికంగా ఒకరి నుంచి ఒకరికి అందుతూ ఈ చరిత్ర అంతా కూడాను మనకు వచ్చింది, అందింది, పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది. అలాంటి పరమ ప్రసిద్ధమైనటువంటి ఒకనాడు యాదయ్య గారి కోరిక, ఈనాడు ముఖ్యమంత్రి గారి కోరిక, చంద్రశేఖరయ్య గారి కోరిక మేరకు. ఎందుకంటే విష్ణువును ప్రార్థించి విష్ణు యొక్క గొప్పదనాన్ని, విష్ణునామాన్ని స్మరించేది శివుడే కనుక చంద్రశేఖరుడే విష్ణు అంశ అయినటువంటి నరసింహుణ్ణి ఈ విధంగా ప్రతిష్టాపన చేయడానికి, పునఃప్రతిష్టాపన చేయడానికి ఈ ఆలయం యొక్క పరమాద్భుతమైనటువంటి దృశ్యాన్ని, పరమాద్భుతమైనటువంటి చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించడానికి విచ్చేసి ఉన్నారు. ఆ విధంగా ఈ యాదగిరి యొక్క చరిత్రను మనం పురాణోక్తంగా స్మరించుకోవడం ఈ సందర్భాన చాలా సముచితం. ఎస్, ఒక చిన్న విరామం తీసుకుందాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం యాదాద్రి క్షేత్రంలో ఉన్నారు. వారు అక్కడ పరిస్థితిని అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు.